49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రాజ్భవన్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు విశిష్టమైన చరిత్ర ఉంది. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు, జాతి నిర్మాణం. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం, తెలంగాణ హక్కును కాపాడుదాం, తెలంగాణ అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది అని కామెంట్ చేశారు. హార్డ్ వర్క్, నిజాయితీ, ప్రేమ తనకున్న పెద్ద బలం అన్నారు. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు కానీ నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా పనిచేస్తాను అన్నారు గవర్నర్. తెలంగాణలో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొందరికే ఫామ్ హౌస్లో కాదు, అందరికీ ఫామ్లు కావాలి అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ చేసిన గవర్నర్ కామెంట్స్పై కల్వకుంట్ల కవిత కూడా రెస్పాండ్ అయ్యారు. And houses. Few should not have farmhouses. That is not the development. Everyone should have equal share in the development. My child should study in the university which has the world-class infrastructure. It is the development. It is not the development. Sending my child abroad, only my child abroad. గవర్నర్ తమిళిసై మాటలకు ట్విట్టర్లో కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. కొందరికి మాత్రమే ఫామ్ హౌజులు కాదు, అందరికీ ఫాములు కావాలని అన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిందని బదులిచ్చారు కవిత. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నట్టు చెప్పుకొచ్చారు కవిత. రిపబ్లిక్ డే వంటి ప్రత్యేకమైన రోజున సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్ళీ అడిగినందుకు గవర్నర్కు ధన్యవాదాలు తెలిపారు కల్వకుంట్ల కవిత. గత కొద్ది కాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. రాజ్భవన్లో జరిగిన వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో అమరుల స్మారక స్థూపం వద్ద ఆయన జ్యోతి ప్రకాశం చేసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాజ్భవన్లో జరిగిన వేడుకల్లో గవర్నర్ ప్రసంగం సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది.